హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ప్రతిమ ఫ్రమ్ ప్రతిమాస్ డైరీ ఈరోజు ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ కర్రీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో మసాలా కర్రీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చలో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మొదటగా దీన్ని ఎలా క్లీన్ చేసుకుందామో చూద్దాం చాలామందికి క్లీనింగ్లో చాలా డౌట్స్ ఉంటాయి అయితే ఫస్ట్ ఇలా మనం బయట నుండి తెచ్చుకుంటాం కదా వాటిని మనం ఒక ఫ్రెష్ క్లాత్స్తో తుడుచుకున్నా సరిపోతుంది ఇంకా మీకు ఓకే అనిపించినప్పుడు దాన్ని వాటర్లో కడుక్కోవచ్చు బట్ చాలా ఎక్కువ సేపు వాటర్లో ఉంచడం వల్ల వాటర్ అనేది మష్రూమ్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం త్వరగా మనం దాన్ని బయటకు తీసేసుకోవాలి సో ఇలా మనం కట్ చేసుకోవచ్చు సో దాని సైజ్ని బట్టి బేస్డ్ అపాన్ సైజ్ అగర్ అది కొంచెం పెద్దగా ఉందనుకోని మష్రూమ్ 4 పీసెస్ చేసుకోవచ్చు చిన్నగా ఉంటే 2 పీసెస్ చేసినా సరిపోతుంది ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మనం అలాగే కుక్ చేసుకున్నా నో ప్రాబ్లం సో ఫస్ట్ మనం ఒక బౌల్ని ప్లేస్ చేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేద్దాం ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఆయిల్లో వేగనిద్దాం చాలా ఎక్కువసేపు ఏం పట్టదండి ఒక జస్ట్ 2 మినిట్స్ వేగనిస్తే వాటి యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు దానికి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది మష్రూమ్కి దీన్ని ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత తీసి బయట పక్కన పెట్టేసుకుందాం ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత బౌల్ మార్చకుండా ఇంకొంచెం ఆయిల్ని వేసి ఒక బే లీఫ్ అంటే బగారాకు అంటాం కదా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని కర్డమమ్ అంటే ఇలాచీ ఒక 2 వేసి కొంచెం జీరాన్ని యాడ్ చేసుకోండి అది ఎప్పుడైతే వేగుతుందో బాగా వేగి స్మెల్ వస్తుందో వదులుతుందో అప్పుడు ఆనియన్ పేస్ట్ ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఊరికే పచ్చి ఆనియన్స్ కూడా చేసుకోవచ్చు ఇది కూడా పచ్చి టమాటో పేస్టే ఆయిల్లో రోస్ట్ చేసిన పేస్ట్ అయినా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత యాజ్ యూజువల్ టర్మరిక్ పౌడర్ పసుపు చిల్లీ పౌడర్ చాలా ఎక్కువ స్పైస్ అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువ స్పైసే ప్రిఫర్ చేయండి కొరియాండర్ పౌడర్ ధనియాల పౌడర్ ఇలా తగినంత యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని మిక్స్ చేసుకుందాం వేసిన మసాలాస్ని అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ చేసుకుందాం ఎప్పుడైతే ఆయిల్ ఇలా వదిలేస్తుందో దాంట్లో మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకుందాం సో మష్రూమ్స్ తొందరగా చాలా ఈజీగా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు మష్రూమ్స్ని సో ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు మన గ్రేవీ కావాలి కాబట్టి ఒక 100 ml గ్రేవీ కోసం ఒక 100 ml వాటర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఎప్పుడైతే ఇది బాగా బాయిల్ అవుతుందో దాంట్లో క్యాష్యూ పౌడర్ వేసాను మీరు పేస్ట్లా చేసుకొని వేసినా కూడా నో ప్రాబ్లం గ్రేవీకి మంచి టెక్స్చర్ అనేది ఇది ఇస్తుంది ఈ క్యాష్యూ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 6 minutes కుక్ చేయండి సో సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మష్రూమ్ తొందరగా సాల్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను గరం మసాలా పౌడర్ అండ్ ఫైనల్ ఫినిషింగ్లో మనం కస్తూరి మేతి యాడ్ చేస్తే మనం అనుకున్న రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఎక్కువ టైం కూడా మనకు అవసరం ఉండదు ఇప్పుడు చూడండి ఈ కర్రీ ఆయిల్ని వదిలేస్తుంది కదా ఇప్పుడు మన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయినప్పుడే దీన్ని కొంచెం ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్తో కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా డెలీషియస్ టేస్ట్ ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి డెఫినెట్లీ ఒకసారైనా దీన్ని ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి నేనైతే ఎప్పుడు రోటీనే ప్రిఫర్ చేస్తాను సో దీన్ని రోటీతో తింటే చాలా బాగుంటుంది సో సర్వ్ ఇట్ విత్ చపాతి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి